ఈ మధ్య కాలంలో సినిమాలు సక్సెస్ అయితే నిర్మాతల సందడి మామూలుగా ఉండట్లేదు ఇదివరకు సినిమాలు హిట్ అయితే హీరోలు హీరోయిన్స్ నుండి రియాక్షన్ చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి నిర్మాతలే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ చేసేస్తున్నారు సినిమా హిట్ అయితే హీరోలు దర్శకులకు ఖరీదైన కార్లు బహుమానంగా ఇచ్చేస్తున్నారు రీసెంట్ గా జైలర్ సినిమా విజయాన్ని ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఎలా సెలబ్రేట్ చేశారో చూసాం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాని దర్శకుడు నల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు డాక్టర్ బీస్ట్ మూవీస్ తర్వాత నెల్సన్ రూపొందించిన మూవీ ఇది సూపర్ స్టార్ రజనీ హీరోగా నటించడమే కాకుండా రమికృష్ణ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించడం సినిమాపై హైప్ హైప్ క్రియేట్ ఇక సాంగ్స్ మ్యూజిక్ అదే ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి కట్ చేస్తే జైలర్ మూవీ థియేటర్స్ లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా చేరింది ఊహించని విధంగా ఆరు వందల యాభై కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడం విశేషం అయితే జైలర్ మూవీ సక్సెస్ ని ప్రొడ్యూసర్ మూవీ టీం అందరితో షేర్ చేసుకుంటున్నారు ఇప్పటికే రజనీకి బిఎండ్ల్యూ కార్ తో పాటు చెక్ ఇచ్చారు అంతేకాక డైరెక్టర్ నెల్సన్ కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా ప్రొడ్యూసర్ కళానిధి మారన్ కార్లు చెక్కులు అందించారు దీంతో కేవలం మెయిన్ కే గిఫ్ట్స్ ఇచ్చాడని అంతా అనుకున్నారు కానీ తాజాగా జైలర్ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అంటే దాదాపు మూడు వందల మందికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చి మూడు వందల గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం జైలర్ సక్సెస్ ని మూవీ టీమ్ తో పాటు రజనీ ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ప్రొడ్యూసర్ మూవీ టీం అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్నారు ఇదిలా ఉండగా రజనీ కళానిధి మారెన్ కాంబినేషన్ లో తలైవార్ వన్ సెవెంటీ వన్ మూవీ రాబోతుంది వీరి కాంబోలో రోబో జైలర్ల తర్వాత వస్తున్న సినిమాకు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేస్తున్నాడు